తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో మద్యం అమ్మకాలు నిర్వహించకూడదని, నిర్వహించినట్లయితే 100కి ఫోన్ చేసి తెలపగలరని ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. మరి ఇప్పటికీ ఆల్రెడీ మేము అందరినీ బెల్ట్ షాపులు అందరినీ మేము బ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. మాల్దాపూరు, తుజాల్పూరు, ఇంకా మిగతా చోట్ల జనగామో అంత చోట్ల కూడా మరి బ్యాండ్ అవుట్ జరిగింది. వీళ్ళు ఇంకేదైనా మళ్ళీ అమ్మినట్టయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వంద రోజులకు ఫోన్ చేసినా సరే లేకపోతే నాకు చేసినా సరే మళ్ళీ అమ్మకుండా చూసుకోరు, ఎలక్షన్ కూడా ఉండదు కాబట్టి. అట్లాగే ఎవరైనా మీకు తెలియకుండా ఇక్కడ మీకు తెలిసినా కానీ ఊళ్ళో వచ్చి ఏదైనా సరఫరా చేయడం కానీ ఏదైనా వస్తువులు ఇవ్వడం కానీ ఎలక్షన్కు ఓటుకు విరుద్ధంగా ఏదైనా జరిగితే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చేస్తాము. ఇప్పటికి బెల్ట్ షాపుల మీద కూడా కొన్ని కేసులు జరిగినాయి, ఎంఆర్ఓ బ్యాండ్ అవుట్ చేశాము. మళ్ళీ చేస్తే మాత్రం వాళ్ళకు మరి పనిష్మెంట్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి మీరు ఎలక్షన్ కూడా ఉన్నందున మరి ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులో కానీ బయట కానీ ఇళ్ళలో కానీ ఎక్కడ కూడా మీరు మందు పెట్టుకోకూడదు. మేము పదే పదే చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు కూడా మరి క్యాష్ కూడా మినిమం 49,000 ఉండాలా, 50 ఏవో ఉండకూడదు. అది మరి చూసుకుని ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా మీరు దగ్గర ఉంచుకోవాలా, లేకుంటే సీజ్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇది గమనించి మీరు అమౌంట్ని కూడా మరి 50,000 కన్నా ఎక్కువ ఉంటే మీకు డాక్యుమెంట్స్ చూపించాల్సి వస్తుంది. ఎటు ప్రయాణం చేసినా కానీ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే సీజ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.